బీహార్లోని గోపాల్గంజ్ వీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుంది గ్రామంలో ఉంటుంది అంకిత కుమారి అనే యువతి. అదే ఊళ్ళో ఉంటున్నాడు అభిమన్యు కుమార్ సింగ్ అనే యువకుడు. అంకిత వయసు 16 సంవత్సరాలు కాగా అభిమన్యు వయసు 17 సంవత్సరాలు. ఇద్దరికి చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. ఒకే ఊళ్ళో ఉండటం, పైగా ఇద్దరు ఒకే స్కూల్లో చదవటంతో ఇద్దరి మధ్య ప్రేమ, తర్వాత అది స్నేహంగా కాలం గడిచే కొద్దీ ఆ స్నేహం కాస్త రూపాంతరం చెంది ప్రేమగా మారింది. అలా స్కూల్ డేస్ నుంచే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడ్డాక ఖాళీగా ఉండటం ఎందుకని చిలకా గోరింకల్లా తిరగటం మొదలు పెట్టారు. దీంతో ఇద్దరి ఫ్యామిలీస్ కి వీళ్ళ ప్రేమ విషయం తెలిసి మందలించారు. మళ్ళీ ఇద్దరు ప్రేమ అని తిరిగితే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతామన్నారు. దీంతో ఇద్దరు లేచిపోయారు. ఎక్కడ తామిద్దరిని పెద్దవాళ్ళు విడదీస్తారేమో అని భయపడి ఇద్దరు కలిసి పారిపోయారు. దీంతో రెండు ఫ్యామిలీలు వీళ్ళని వెతికి పట్టుకుని మళ్ళీ ఇలా పారిపోతే చంపేస్తామని బెదిరించి కొంతకాలం ఇద్దరిని ఇంట్లోనే ఉంచుకుని బుద్ధి మాటలు చెప్పి మళ్ళీ చదువుల కోసం పంపారు. దీంతో బందీలుగా ఉన్న ఈ ప్రేమ పక్షులకు రెక్కలొచ్చేశాయి. మళ్ళీ ఎగిరిపోయారు. పేరెంట్స్ మేమేం తక్కువ కాదు అంటూ ఎగిరిపోయిన ప్రేమ పక్షులు ఇద్దరిని మళ్ళీ పట్టుకొచ్చారు. అలా చాలా సార్లు జరిగింది. ఇద్దరు ప్రేమ సంగతి ఏమో కానీ వీరిద్దరి చదువులు అటకెక్కేశాయి. అయినా మాకు ప్రేమ ముఖ్యం అనుకున్నారిద్దరు. ఆ వయసు అలాంటిది మరి. ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసు అది. ప్రేమించే వయసు కాకపోయినా ఆ వయసులో వచ్చే ఫీలింగ్స్ ని ప్రేమ అనుకున్నారిద్దరు. ఆ ప్రేమ కోసం చావడానికనే సిద్ధమే అనుకున్నారిద్దరు. అయితే ఆ మాటలనే అంకిత కుమారి పేరెంట్స్ నిజం చెయ్యాలి అనుకున్నారు. కూతురు మాటిమాటికి ప్రియుడితో పారిపోతుంటే తమ పరువు బజారణ పడుతుందని, ఈసారి ప్రియుడితో కలిసి ఆమె తిరిగితే ఖచ్చితంగా ఇద్దరిని చంపేయాలి అనుకున్నారు. అందుకోసం అంకిత తండ్రి ముందుగానే ఒక కత్తిని కూడా కొన్నాడు. ఈ అంకిత తండ్రి వసీఆర్ సింగ్ దుబాయ్ లో స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుండి వస్తూ తేడా వస్తే కూతుర్ని ఆమె ప్రియుడిని వేసేద్దామని ఓ పదునైన కత్తిని తెచ్చుకున్నాడు. ఆ విషయం భార్య చింతాదేవికి, అన్న కుందన్ రాజుకు కూడా చెప్పాడు. చంపేదాకా వస్తే మేము కూడా నీకు సాయం చేస్తామన్నారు ఇద్దరు. అయితే ఆ మాటలేవి పట్టించుకోకుండా అంకిత మార్చి 17న ప్రియుని కలవటానికి అతనింటికి వెళ్ళింది. అయితే ఆ విషయం అంకిత పేరెంట్స్ కి తెలిసి అభిమన్యు ఇంటికి చేరుకున్నారు. ఇద్దరిని పట్టుకుని బయటకు ఈడ్చుకు వచ్చారు. మా అమ్మాయితో గదిలో సరసాలాడుతున్నావా, నీకెన్నిసార్లు చెప్పాలి మా అమ్మాయి జోలి రావద్దని అంటూ అభిమన్యుని తిట్టారు. పక్కనే ఉన్న కూతురి చంప చెల్లు మనిపించారు. ఎన్నిసార్లు అతనితో తిరగొద్దని చెప్పినా మళ్ళీ నువ్వు అదే ప్రేమ పాట పాడుతున్నావు. మీ ఇద్దరికి ఇలా కాదు, పంచాయతీలో పెట్టి బుద్ధి చెప్పిస్తాం, అప్పుడు కాని మీరిద్దరు కంట్రోల్ గా ఉండరంటూ ఇద్దరిని పంచాయతీకి తీసుకువెళ్లారు. పెద్దలంతా ఈ ప్రేమికులిద్దరికి మీరు చేసేది కరెక్ట్ కాదు, ముందు చదువుకోండి అన్నారు. కానీ ఈ ప్రేమికులు మాత్రం మేమిద్దరం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం, మమ్మల్ని ఎవరూ విడదీయలేరంటూ గట్టిగా అరిచిమరీ చెప్పారు. దీంతో తండ్రి సింగ్ కి కోపం వచ్చింది. బీపీ పెరిగిపోయింది అతనికి. ఆవేశంతో ఊగిపోతూ తన ఇంట్లోకి వెళ్లి కొనుక్కొచ్చిన కత్తిని తెచ్చి నా ప్రియుడే నా సర్వస్వం అంటున్న అభిమన్యుని పొడి చేశాడు. వెంటనే భార్య, ఆ యువతి మామ కూడా ఇద్దరు తలాపోటు పొడి చేశారు. దీంతో అభిమన్యు కింద పడిపోయాడు. దాదాపుగా గంట సేపు వరకు అభిమన్యు కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలతో పోరాడాడు. అయితే అక్కడే ఉండి సింగ్ ఎవరైనా అతన్ని రక్షిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తా అని చేతిలో ఉన్న కత్తిని తీసుకుని చుట్టుపక్కల వారందరికీ చూపిస్తూ అందరినీ బెదిరించాడు. దీంతో దానికి భయపడి అభిమన్యుని రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అలా తన కళ్ళ ముందే తన ప్రియుణ్ణి పొడి చేసిన తండ్రి నెక్స్ట్ నువ్వే అంటూ కూతుర్ని చంపడానికి ఆమె వెంట పడ్డాడు. అతని వెనకాలే అతని భార్య, అంకిత మామ కూడా పరిగెత్తారు. వాళ్ళంతా కలిసి అంకితను చంపేయాలి అని ఆమెను తరుముతూ ఉండగా మరో ఇద్దరు కూడా మీకు మేము సాయం చేస్తామంటూ వాళ్ళు కూడా అంకితను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. అయితే తండ్రికి దొరకకుండా అంకిత పారిపోతూ దారిలో ప్రియుడిల్లు కనిపించగానే అతని ఇంట్లోకి వెళ్లి దాక్కుంది. ఆ ఇంట్లో వాళ్ళకి తన తండ్రి అభిమన్యుని పొడి చేశాడని చెప్పింది. మీరు ఇంట్లో లేనప్పుడు మేమిద్దరం కలుసుకున్నామని, అది చూసిన మా పేరెంట్స్ మమ్మల్ని ఇద్దరిని పంచాయతీలో పెట్టారని, అక్కడ తన తండ్రి అభిమన్యుని పొడి చేశాడని చెప్పింది. దీంతో పరుగు పరుగున అభిమన్యు పేరెంట్స్ పంచాయతీ దగ్గరకు వెళ్లారు. వారెళ్లేసరికి అభిమన్యు చనిపోయి ఉన్నాడు. జరిగిందంతా అంకిత ద్వారా, గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న అభిమన్యు పేరెంట్స్ అంకితతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నా తండ్రి, నా తల్లి, నా మామ ముగ్గురు కలిసే అభిమన్యుని పొడిచి చంపేశారని, వాళ్ళని వదలొద్దని, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరిందామే. దీంతో పారిపోయిన ముగ్గురిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అభిమన్యుని చంపింది కాక కన్న కూతుర్ని కూడా చంపాలని ఆమె వెంట పడతారా అంటూ సింగ్ ని, చింతాదేవిని, కుందల్ ను అరెస్టు చేశారు. విచారణలో ముగ్గురు తామే అభిమన్యుని పొడిచి చంపేశామని ఒప్పుకున్నారు. అయితే వారికి మరో ఇద్దరు సాయం చేశారని విచారణలో తేలటంతో పరారీలో ఉన్న ఆ ఇద్దరు కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.